హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే జీమెయిల్తో లాగానే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నోటిఫికేషన్ నెక్స్ట్ కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. అలాగే కన్ఫర్మ్గా ఫేస్బుక్ పేజ్ అనేది లైక్ చేయండి, ఎందుకంటే ఈ మధ్యన కొన్ని డిజీ పేజెస్ అనేవి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అనేవి షార్ట్కట్స్ లాంటివి కొన్ని కొన్ని అప్లోడ్ చేస్తున్నాను ఫేస్బుక్ పేజ్లో. సో మీకు ఏదైనా వీడియో షేర్ చేయాలన్నా కూడా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి ఫేస్బుక్లో పక్కన షేర్ బటన్ ఉంటుంది కదా, లైక్ కామెంట్ పక్కన షేర్ బటన్ దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు వీడియోస్ అనేవి షేర్ చేయొచ్చు. ఓకే, జస్ట్ ఒక 2 మినిట్స్ స్పెండ్ చేసి ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి ఒక 1 or 2 వీడియోస్ అనేవి షేర్ చేయండి. సో నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో కన్ఫర్మ్ గా మర్చిపోకుండా డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, లేదా ఫేస్బుక్ లో మీరు పైన సెర్చ్ బాక్స్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని టైప్ చేస్తే మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లోగో అనేది మీకు ఐడియా ఉంది కాబట్టి సో మీరు క్లిక్ చేసి లైక్ చేసి అలాగే వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఓకే, సో కన్ఫర్మ్ గా మర్చిపోకుండా ఫేస్బుక్ పేజ్ అనేది లైక్ చేయండి, ఎందుకంటే కరెంట్ అఫేర్స్ అన్ని కూడా డిజీ పేజెస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. సో మిస్ అవుతారు మీరు. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే కన్ఫర్మ్ గా ఫేస్బుక్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. ఓకే, సో ఈ వీడియోలో మనం జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ట్రిక్స్ అనేవి చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ. సో జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ట్రిక్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డేట్ వచ్చి జూన్ 1. ఓకే, జూన్ 1 వచ్చి గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్. ఓకే, సో గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్, అలాగే ఇంకో డే ఉంది, ఒకటి రెండు మిల్క్ డే అనమాట. ఓకే, సో మిల్క్ డే అండ్ గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్, ఈ రెండు కూడా జూన్ 1 ఉంది. సో మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. సో మీ న్యూస్ లో చూసే ఉంటారు, సో లారెన్స్ ఫిల్మ్ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ అనే ఉన్నాడు. సో వాళ్ళ మదర్ కి ఒక టెంపుల్ అనేది నిర్మించారు. సో కింద మీరు పిక్చర్ అనేది చూస్తుంటే ఇది పిక్చర్ దానికి సంబంధించింది అనమాట. సో వాళ్ళ మదర్ కి టెంపుల్ అనేది నిర్మించారు అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది విగ్రహం అనేది. సో చూడండి, పాలాభిషేకం పైన చేస్తున్నారు. మామూలుగా జనరల్ గా ఫిల్మ్ స్టార్స్ కి వాళ్ళకి పాలాభిషేకం అలాంటి ఫోటోల మీద అయ్యి చేస్తూ ఉంటారు కదా. సో ఇలా పాలాభిషేకం చేస్తున్నారు మనం. సో మనం పేరెంట్స్ అనే వాళ్ళకి అట్మోస్ట్ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందరికన్నా ముందు అంటే ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే వాళ్ళకి పాలాభిషేకం చేస్తారు అన్నమాట. సో ఈ రెండింటిని ఇమేజ్ ని మైండ్ లో పెట్టుకోండి. సో విగ్రహం కూడా పాల రాతి టైప్ లో ఉంది కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే, ఒకటి పేరెంట్స్ డే, సో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అలాగే వాళ్ళకి పాలాభిషేకం చేస్తున్న పిక్చర్ చూపించాను కదా. సో లారెన్స్ టెంపుల్ అనేది నిర్మించాడు వాళ్ళ మదర్ పేరెంట్స్ కి, అదే పేరెంట్స్ అంటే వాళ్ళ మదర్. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ అండ్ మిల్క్ డే. సో జూన్ 1 న గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ అండ్ మిల్క్ డే, రెండు కూడా జూన్ 1 న వస్తాయి అన్నమాట. ఓకే, ఇమేజ్ ద్వారా అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పాలాభిషేకం అంటే మిల్క్ డే. సో రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్ 1 కాబట్టి పేరెంట్స్. ఓకే, గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్. ఓకే, నెక్స్ట్ జూన్ 4 చూద్దాం. ఓకే, జూన్ 4 అనేది వరల్డ్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్. ఓకే, సో వరల్డ్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్. సో ఇది జూన్ 4 అనమాట. సో దీనికి కోడ్ వర్డ్ ఏంటంటే 4 ఇన్నోసెంట్ చిల్డ్రన్ బికమ్ అగ్రెసివ్. సో ఒక 4 ఇన్నోసెంట్ చిల్డ్రన్ అనే వాళ్ళు ఉన్నారు. ఓకే, సో 4 ఇన్నోసెంట్ చిల్డ్రన్ అనే వాళ్ళు సడన్ గా అగ్రెసివ్ అయ్యారు అనమాట. ఓకే, 4 అంటే జూన్ 4 న అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, 4 చిల్డ్రన్ అంటే 4, జూన్ 4 వచ్చి వరల్డ్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్. ఓకే, సో అగ్రెసివ్ గా తయారయ్యారు అనమాట 4 ఇన్నోసెంట్ చిల్డ్రన్. ఇన్నోసెంట్ గా ఉండేవాళ్ళు ఫస్ట్ లో, తర్వాత అగ్రెసివ్ గా మారారు 4 ఇన్నోసెంట్ చిల్డ్రన్. ఓకే, సో కోడ్ వర్డ్స్ అనేవి అంత పర్ఫెక్ట్ గా కుదరవు డేస్ అన్నిటికీ కూడా. సో బట్ నేను ఏదో ట్రై చేసి చెప్తున్నాను. సో ఓకే, ఫాలో అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ జూన్ 5 న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. ఓకే, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే వచ్చి జూన్ 5, ఇది అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, ఇంపార్టెంట్ డే. సో చూడండి, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే లో ఈ అనేది హైలైట్ చేశాను. సో ఈ అంటే మనకి ఆల్ఫాబెట్స్ లో 1, 2, 3 అలా ఆల్ఫాబెట్స్ లో 5 కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. సో 5 అంటే జూన్ 5. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ డే ఈ అనేది 5 కాబట్టి జూన్ 5 వచ్చి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. ఓకే, నెక్స్ట్ జూన్ 8 చూద్దాం. సో జూన్ 8 అనేది ఏంటి అంటే వరల్డ్ ఓషన్స్ డే. ఓకే, సో వరల్డ్ ఓషన్స్ డే. సో మనం సప్త సముద్రాలు అంటాం కదా, 7 సీస్ అనే ఉంటాయి సప్త సముద్రాలు అనేది బాగా ఫేమస్. సో అలాగే ఒక 8వ సముద్రం కూడా ఉందన్నమాట. సో 8 సముద్రాలు, 8 ఓషన్స్. సో అలా గుర్తుపెట్టుకోండి, లేదా చూడండి కింద పిక్చర్ అనేది 8th ఓషన్ అనేది ఒక వెబ్ సిరీస్ అనమాట. సో వెబ్ సిరీస్ అనేది అమెరికాలో ప్లే సీరియల్ అనేది ఇది. సో ఈ పిక్ క్రెడిట్ అనేది పిక్ ఎక్కడ తీసుకున్నా అంటే IMDb వెబ్సైట్ అని తీసుకున్నాను. సో ఈ పిక్ చూసారు కదా, 8th ఓషన్ అనేది ఇది ఒక మూవీ అనుకోండి, సపోజ్ మూవీ లాంటిది. సో 8th ఓషన్ మూవీ అనేది కూడా ఉంది, బాగా ఫేమస్ అయింది. సో అలా గుర్తుపెట్టుకోండి 8th ఓషన్, లేదా సప్త సముద్రాల్లో 8 సముద్రాలు 8th ఓషన్. ఓకే, సో 8th ఓషన్. ఓకే, సో జూన్ 8 వరల్డ్ ఓషన్ డే. నెక్స్ట్ జూన్ 12. సో జూన్ 12 అనేది వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్. ఓకే, సో వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్. సో మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏంటి, చైల్డ్ లేబర్ గురించి కదా ఈ డే అనేది. సో చైల్డ్ లేబర్ లో ఎల్ అనేది హైలైట్ చేసింది చూడండి. సో చైల్డ్ లేబర్ లో ఎల్ అనేది హైలైట్ చేసింది కదా. సో ఎల్ అనేది ఆల్ఫాబెట్ లో ఏ నెంబర్ వస్తుందంటే L12 కదా. సో అలాగే సో జూన్ 12 అనమాట. ఓకే, జూన్ 12 వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్. ఓకే, సో ఎల్ అనేది 12 కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి, చైల్డ్ లేబర్ లో ఎల్ అనేది. ఓకే, వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ జూన్ 12, లేదా 12 ఇయర్స్ లోపు చిల్డ్రన్ అనే వాళ్ళని మనం పనిలో పెడితే చాలా తప్పు అనమాట. సో
అలా గుర్తుపెట్టుకోండి కదా. ఓకే, వరల్డ్ డే కానీ చైల్డ్ లేబర్. సో నెక్స్ట్ జూన్ 14 వరల్డ్ బ్లడ్ డోనర్ డే. ఓకే, జూన్ 14 అనేది వరల్డ్ బ్లడ్ డోనర్ డే. సో బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు. చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి, వరల్డ్ బ్లడ్ డొనేట్ చేస్తే మనకి ఏమన్నా అవుతుందేమో. సో బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇంకా హెల్దీగా ఉంటుంది. సో మనం డొనేట్ చేయడం వల్ల చాలా లాభాలు అనేవి కూడా ఉంటాయి. ఓకే, సో 14 బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట బ్లడ్ డొనేట్ చేయడం వల్ల. జస్ట్ మీకు అలా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. సో కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి, బట్ 14 బెనిఫిట్స్ ఆఫ్ డొనేటింగ్ బ్లడ్. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి, 14 బెనిఫిట్స్ ఆఫ్ డొనేటింగ్ బ్లడ్, 14 బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, బ్లడ్ ని డొనేట్ చేయడం వల్ల. ఓకే, సో జూన్ 14 అలా గుర్తుపెట్టుకోండి, 14 బెనిఫిట్స్ అంటే జూన్ 14 వరల్డ్ బ్లడ్ డోనర్ డే. నెక్స్ట్ జూన్ 15, సో జూన్ 15 అనేది వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే. ఓకే, వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే. సో దీనికి టూ కోడ్ వర్డ్స్ చెప్తాను చూడండి. ఫస్ట్, మై బ్రదర్ ఈస్ 15 ఇయర్స్ ఎల్డర్ టు మీ. సో ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే కాబట్టి మా బ్రదర్ అనేవాడు నాకన్నా 15 ఇయర్స్ ఎల్డర్ అనమాట. ఓకే, 15 ఇయర్స్ ఎల్డర్ టు మీ, అలా గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో కోడ్ వర్డ్ చూడండి, ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే కదా. సో ఎల్డర్ లో ఈ అనేది, అబ్యూస్ లో ఏ అనేది హైలైట్ చేశాను కదా. సో రెండింటిని చూసినట్లయితే ఆల్ఫాబెట్ లో నెంబర్ అనేది వస్తుంది 51 కదా. సో దీన్ని జస్ట్ రివర్స్ చేయండి 15. ఓకే, రివర్స్ లో చూసుకోండి, అబ్యూస్ అవేర్నెస్ అంటే ఏ అంటే 1, ఈ అంటే 5. సో జూన్ 15 అనేది వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే. సో లేదా మై బ్రదర్ అనేవాడు 15 ఇయర్స్ ఎల్డర్ టు మీ, అలా గుర్తుపెట్టుకోండి. లేదా రెండింటిలో ఏది మీకు అనుకుంటే అది గుర్తుపెట్టుకోండి. ఓకే, జూన్ 15 వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే. నెక్స్ట్ జూన్ 20, సో జూన్ 20 అనేది వరల్డ్ రిఫ్యూజ్ డే. ఓకే, సో వరల్డ్ రిఫ్యూజ్ డే. సో సిరియాలో ఈ ఇష్యూ అనేది బాగా జరిగింది కదా. సో చాలా మంది అక్కడ నుండి తరలి వెళ్ళిపోయారు. సో 20 రిఫ్యూజీస్ ఆర్ కమ్ ఫ్రమ్ సిరియా. ఓకే, సో వేరే కంట్రీకి 20 రిఫ్యూజీస్ అనే వాళ్ళు సిరియా నుండి వచ్చారు. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి, 20 రిఫ్యూజీస్. ఓకే, దీనికి అంత సరిగ్గా కుదరలేదు. సో మామూలు గుర్తుపెట్టుకోండి. ఓకే, జూన్ 20 వరల్డ్ రిఫ్యూజ్ డే. నెక్స్ట్ జూన్ 21 వరల్డ్ యోగా డే. ఓకే, సో జూన్ 21 వరల్డ్ యోగా డే. సో బయట చాలా సెంటర్స్ అనేవి ఉంటాయి కదా, యోగా సెంటర్స్ అని, చాలా మీకు ప్రోగ్రామ్స్ అనేవి కూడా ఉంటాయి కదా. సో మంత్లీ ప్రోగ్రామ్, ఇలా 21 డేస్ ఒక ప్రోగ్రామ్ అనేది పెట్టారనమాట, లాంచ్ చేశారు. ఓకే, 21 డేస్ డైలీగా మా డైట్ అనేది ఫాలో అయ్యి యోగా అనేది చేస్తే స్లిమ్, ఈజీగా 21 డేస్ లో స్లిమ్ అవుతారని చెప్పి వాళ్ళు ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేశారనమాట ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఓకే, 21 డేస్ యోగా ప్రోగ్రామ్ ఫర్ స్లిమ్మింగ్. ఓకే, సో 21 డేస్ యోగా ప్రోగ్రామ్ ఫర్ స్లిమ్మింగ్ అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, 21 డేస్ యోగా ప్రోగ్రామ్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, జూన్ 21 వరల్డ్ యోగా డే. సో ఎక్కువ మంది అందరూ కలిసి ఒకే చోట యోగా చేద్దామని రామ్దేవ్ బాబా యోగా ఈ జూన్ 21 అహ్మదాబాద్ లో ప్లాన్ చేశారు. సో ఈవెంట్ అనేది అహ్మదాబాద్ లో జరుగుతుంది ఈ ఇయర్ ఈవెంట్ అనేది జూన్ 21 లో అహ్మదాబాద్ లో జరుగుతుంది. ఓకే, సో జూన్ 21 వరల్డ్ యోగా డే, 21 డేస్ యోగా ప్రోగ్రామ్ ఫర్ స్లిమ్, అలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ జూన్ 23 వచ్చి ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. ఓకే, జూన్ 23 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. సో ఒలింపిక్ డే అనేది జూన్ 23. అలాగే ఇంకో డే కూడా ఉంది, ఏంటంటే యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే. ఓకే, సో యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే రెండు కూడా జూన్ 23 అన్నాం. సో మీరు ఒలింపిక్స్ వీడియో చూసే ఉంటారు, ఏ ఒలింపిక్స్ అప్పుడు నేను వీడియో చేశాను. సో మీరు మైకిల్ ఫిలిమ్స్ అనే ప్లేయర్ అనేవాళ్ళు మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఒలింపిక్స్ లో చాలా ఫేమస్ అయిన, సో ఈయన స్విమ్మర్ అనమాట, అమెరికా స్విమ్మర్. సో ఈయన చాలా మెడల్స్ అనేవి విన్ అవుతూ ఉంటాడు ఎక్కువగా రెగ్యులర్ గా స్విమ్మింగ్ లో. సో ఒలింపిక్స్ వచ్చిందంటే డెఫినెట్ గా నెంబర్ ఆఫ్ మెడల్స్ అనేవి మైకిల్ ఫిన్ అనే ఖాతాలో వేసుకుంటాడు అనమాట. సో ఇతను మొత్తంగా 28 మెడల్స్ ఎన్నో విన్ అయ్యాడు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇతను టోటల్ గా ఇప్పటిదాకా ఒలింపిక్స్ హిస్టరీలో 23 గోల్స్ అనేది విన్ అయ్యాడు అనమాట. ఓకే, సో చూడండి, 23 గోల్స్ అనేది ఎగ్జాక్ట్ ఫిగర్, నేను కోడ్ వర్డ్ కోసం చెప్పట్లేదు. నిజంగా మైకిల్ ఫిలిప్స్ టోటల్ గా 23 గోల్స్ అనేది ఒలింపిక్ హిస్టరీలో విన్ అయ్యాడు. మైకిల్ ఫిలిప్స్ యుఎస్ స్విమ్మర్ అనమాట. ఓకే, మైకిల్ ఫిలిప్స్ ఓన్ టోటల్ 23 గోల్డ్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్. సో జూన్ 23 నా ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనగానే మనకి ఒలింపిక్స్ లో ఫేమస్ గా ఎక్కువ మెడల్స్ గెలిచింది ఎవరంటే యుఎస్ స్విమ్మర్ మైకిల్ ఫిలిప్స్. సో అతను ఎన్ని గోల్డ్ మెడల్ విన్నాడు అంటే 23. సో జూన్ 23 అనేది ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. అలాగే యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే కూడా ఉంది కదా. సో దీనికి యాడ్ అని ఏం చేశానంటే, సో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నెంబర్ ఆఫ్ మెడల్స్ ఎక్కువ గెలిచాడు కాబట్టి ఈ మైకిల్ ఫిలిప్స్ కి పబ్లిక్ సర్వీస్, యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ అవార్డు అనేది ఇచ్చారు అనమాట. సో ఇదైతే ఫ్యాంటసీ, నేను క్రియేట్ చేసింది, నిజంగా అవార్డు అనేది ఇవ్వలేదు. బట్ 23 మెడల్స్ అనేది మాత్రం కరెక్టే, టోటల్ గా 28 అయితే, అందులో 23 అనేది గోల్డ్, 3 సిల్వర్, మిగతా బ్రాంజ్ మెడల్స్ అనేవి విన్ అయ్యాడు. ఓకే, సో మైకిల్ ఫిలిప్స్ టోటల్ గా 23 మెడల్స్ విన్ అయ్యాడు కాబట్టి జూన్ 23 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. అలాగే ఇతనికి యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ అవార్డు అనేది ఇచ్చారు అని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ జూన్ 26, సో జూన్ 26 అనేది డే ఏంటంటే ఇంటర్నేషనల్ డే అగేనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్యూట్ ట్రాఫికింగ్. ఓకే, సో ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టిమ్స్ అండ్ టార్చర్, 2 డేస్ అనేవి ఉన్నాయన్నమాట జూన్ 26. ఫస్ట్ డే ఇంటర్నేషనల్ డే అగేనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్యూట్ ట్రాఫికింగ్,
నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టార్చర్. సో డ్రగ్స్ అనేదానికి ఎక్కువగా యూత్ అనేవాళ్ళు ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకుంటున్నారు కదా, ఎక్కువగా 22-26 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో డ్రగ్స్ అనే వాటికి బాగా అలవాటు పడుతున్నారు అనమాట యూత్ అనేవాళ్ళు. ఓకే, సో డ్రగ్స్ అనేది ఎక్కువగా ఏజ్ లో తీసుకుంటున్నారంటే 26 ఇయర్స్ ఏజ్ లో డ్రగ్స్ అనేది దానికి బాగా ఎక్కువగా అలవాటు పడుతున్నారు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో జూన్ 26 ఇంటర్నేషనల్ డే అగేనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్. ఓకే, సో నెక్స్ట్ డే వచ్చి ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టార్చర్. ఓకే, సో విక్టిమ్స్ ఆఫ్ టార్చర్ మామూలు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ రెండు డేస్ కూడా జూన్ 26. సో నెక్స్ట్ డే చూసినట్లయితే జూన్ 29 నేషనల్ స్టాటిస్టికల్ డే. ఓకే, సో జూన్ 29 నేషనల్ స్టాటిస్టికల్ డే. సో జనరల్ గా కొంతమందికి సాలరీ అనేది మంత్ ఎండ్ లో క్రెడిట్ అవుతుంది కదా, సో జూన్ 29 ఆ టైంలో కొంతమందికి సాలరీ అనేది క్రెడిట్ అవుతుంది, కొంతమందికి 30, 29 ఎక్కువగా 29 సాలరీ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట అకౌంట్ లో. సో 29 సాలరీ రాగానే మొత్తం స్టాటిస్టిక్స్ అన్ని చూసుకుంటున్నాడు అనమాట. సో దేనికి ఏది ఎంత ఖర్చు పెట్టాలి, సో ఖర్చులు ఉన్నాయని ప్లాన్ చేసుకుంటాడు అనమాట. స్టాటిస్టిక్స్ అనేవి ప్లాన్ చేసుకుంటున్నాడు 29th ఎవ్రీ మంత్ అయితే స్టాటిస్టిక్స్ అనేవి ప్లాన్ చేసుకుంటాడు అనమాట. సో అలా గుర్తుపెట్టుకుని ఓకే జూన్ 29 నేషనల్ స్టాటిస్టికల్ డే. సో ఇవి జూన్ మంత్ లో ఇంపార్టెంట్ డేస్ అనేవి. సో థీమ్స్ అనేవి మాక్సిమం రెండు కవర్ చేసినట్లయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి థీమ్స్ అనేవి కవర్ చేయట్లేదు. సో ఎందుకంటే ఇంకొక రీజన్ కూడా ఉంది, ఎందుకంటే నేను వీడియో అనేది మంత్ అవ్వకముందే చేస్తున్నాను. సపోజ్ ఇప్పుడు జూన్ మంత్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, బట్ నేను జూన్ మంత్ అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ, ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను. సో థీమ్స్ అనేవి కొన్ని కొన్ని అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు, సో జూన్ 29 స్టాటిస్టికల్ డే అంటే ఆ రోజు ఫంక్షన్ జరిగినప్పుడు కొన్ని కొన్ని థీమ్స్ అనేవి అప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో నేను వీడియో నేను ముందు చేస్తాను కాబట్టి థీమ్స్ అన్ని కరెక్ట్ గా గ్యాదర్ చేసి వీడియో అనేది చేయలేను. సో అందుకని థీమ్స్ అనేవి కవర్ చేయట్లేదు. సో మీరు మంత్ అయిపోయాక ఎప్పుడు థీమ్స్ అనేవి అప్పుడు చదువుకోండి మామూలుగా. సో ఏదైనా వెబ్సైట్ పాడైనప్పుడు ఓకే. సో ఇంపార్టెంట్ డేస్ అయితే జూన్ లో ఉన్నవి ఇవి. ఓకే, సో ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేయడం మర్చిపోకండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అక్కడ కానీ, లేదా మీరు ఫేస్బుక్ లో సెర్చ్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని లైక్ చేయండి. ఎందుకంటే డిజీ పేజ్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అనేవి అప్లోడ్ చేస్తాను, అవన్నీ కూడా వీడియోలో లేనివి కొన్ని కొన్ని పాయింట్స్ కూడా ఉంటున్నాయి. సో డెఫినెట్ గా ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.